ఎవరితో అయితే బాడీ షేమింగ్ చేయబడిందో, ఎవరైతే జీరో అన్నారో, ఎవరైతే పైనుంచి కింద దాకా చూసి హేళన చేశారో, నువ్వు ఆడలేవు పరిగెట్టలేవు అన్న వాళ్ళ మీద ఆడి గెలిచి చివరి మెగాచీఫ్ అయింది రోహిణి. నిజంగా అప్రిషియేటివ్ లేడీ టైగర్. నిజంగా చెప్పాలంటే రాత్రి ఒక్క దెబ్బతో అసలు బిగ్ బాస్ కూడా అప్రిషియేట్ చేశాడు శివంగివి అనే సాంగ్ వేసి. నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ అన్నమాట. అలాంటి మూమెంట్ రోహిణి దగ్గర నేను చూస్తానని భయ్యా ఫస్ట్ నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలా, కానీ ఎక్స్పెక్ట్ చేసేటట్టు చేసింది రోహిణి. నిజంగా వెరీ వెల్ గేమ్, వెల్ ప్లేడ్, అసలు సూపర్ అంటే సూపర్. ఒక మాటలో చెప్పాలండి, పృథ్వీ అందుకే కదా జీరో అన్న వాళ్ళ మీద ఓడిపోయినందుకు ఏడ్చాడు. ఫస్ట్ టైం ఆడు పృథ్వీ, ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడూ ఏడవలేదు, అందరిని ఏడిపించాడు కానీ, అందరిని సన్నాలంగా మాట్లాడాడు కానీ ఫస్ట్ టైం ఏడ్చాడు రోహిణి మీద ఓడిపోయిన. కాలు ఇరిగిపోయి 7 నెలల రాడ్ ఉన్న కాలుతో బ్యాలెన్స్ చేసింది భయ్యా. ఒక రకంగా చెప్పాలంటే అసలు నిజంగా పట్టుదలతో ఆడింది, చాలా కసితో ఆడింది. ఏమైనా సరే మెగా చీఫ్ అవ్వాలని ఆడింది. అందరూ కూడా లైట్ తీసుకున్నారు, పృథ్వీ విన్నర్ అని. మన నిఖిల్ కూడా పక్కన రే ఇలాంటి ఎన్నో చూసాం, రే గివప్ ఇవ్వద్దురా, రే గట్టిగాడరా గట్టిగాడరా అన్నాడు. కానీ ఒక మాటలో చెప్పాలంటే రోహిణికి నిజంగా కసి కనబడింది అక్కడ. చెప్పండి కసి కొన కసి ఎట్లా అంటే మీకు ఎట్లా కనపడింది కసి? లేదు ఆ కసి ఎలా అంటే అది వేరే కసిలే, కానీ నువ్వు అనుకునే కసిలు వేరు. అక్కడ రోహిణిని షేమ్ చేశారు విష్ణుప్రియ, అట్ ద సేమ్ టైం పృథ్వీ, ఇద్దరు కూడా షేమ్ చేయడం వల్ల కసి పెరిగింది రోహిణికి. కసి కాబట్టి అది మొత్తం కూడా వర్కౌట్ అయింది. నిజంగా రోహిణి లాస్ట్ మెగా చీఫ్ అవడం ఐ అప్రిషియేట్ దట్, షీఈస్ ఏ లేడీ సింగం. మన పృథ్వీ దాంట్లో ఎవరు ప్రేరణ చింగం బబ్లిగా మేము కాదు, ఒకళ్ళకు తేజకి ఒకటి మళ్ళా పృథ్వీకి వేసింది, అంటే రెండు ఒకటే దాంట్లో వేయాలి. అవునవు, దాని గురించి ఏమంటారు అంటే ఒక విషయం భయ్యా, దీంట్లో చిన్న క్లారిఫికేషన్, అక్కడ రూల్స్ బుక్లోది చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఒకళ్ళని ఎంచుకొని రెండు స్కూపులు కూడా దాంట్లోనే వేయాలి ఇసుక అనేది. కాబట్టి ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. వెంటనే సరి చేద్దాం అనేసరికి నబీల్ ఫోర్స్ చేస్తున్నాడు బయట ఉండి. ఇక అది ఆల్రెడీ కిరాక్ లేడీ అక్కడ ఉన్నది సంచాలక్గా యష్మి, ఆవిడ ఎవరు చెప్పినా ఎంత కాబట్టి ఆవిడ కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంది, వీడేమో ఫోర్స్ చేస్తూనే ఉన్నాడు. అటకాలకి అది ఫిల్ అయితే చేశారు, చేసినా కానీ సాటిస్ఫై అవ్వలేదు. అలా మళ్ళీ వేయాలన్నట్టుగా రోహిణి దాంట్లో ఇంకో రెండు వేశారు, అవతల దాంట్లో మన అవినాష్ ఎలా ఎగ్జాక్ట్ చేస్తాడు కాబట్టి అందరికీ తెలిసిందే. కానీ ఎవరు ఎలా చేసినప్పటికీ కూడా రోహిణికి ముందు పడినా పృథ్వీకి ముందు పడినా మగోడుగా పృథ్వీ బ్యాలెన్స్ చేయాలి. అక్కడ ఆడపిల్ల మీద బ్యాలెన్స్ కనబడలేదు నాకు. అర్థమైందా? నీకు ఇప్పుడు బోన్ పవర్ ఎక్కువ లేడీస్కే వీక్ ఉంటుంది, మగోళ్ళకి స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఉత్తప్పుడు మీద మీదకి వెళ్ళి దమ్ము 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 అంటావు కదా, నీ దమ్ము ఏది అక్కడ కనబడాలి కదా నీ దమ్ము. మగోడు అయ్యిండి నువ్వు గివప్ ఇచ్చావు, ఆడపిల్ల అయ్యిండి కాలు పట్టేసినా కానీ ఇరిగిపోయిన కాలుతో తొక్కి పెట్టి నిన్ను నార తీసింది. నిజంగా చెప్పాలంటే ఒక్క మొక్కలో చెప్పాలంటే పృథ్వీకి సిగ్గొచ్చేలా చేసింది. ఒక్క ఎపిసోడ్తో చెప్పొచ్చు రోహిణి ఈ దెబ్బకి టాప్ 5 వెళ్ళిపోయింది అంతే. పృథ్వీ ఇంత మంచిగా ఆడతాడు, ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేకపోయాడు. యాటిట్యూడ్ అంటే మన బిహేవియర్ కూడా బాగుండాలి. బిహేవియర్ బాగోకుండా ఎంత ఆట ఆడినా కానీ ఎవడో లైక్ చేయడు. అర్థమైందా? మనం మాట్లాడే విధానం బాగోకుండా అందరితో మాట్లాడినా కానీ నీకు పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి బిహేవియర్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. మనిషికి ఉండవలసిన మెయిన్ క్వాలిటీ అదే బిహేవియర్ ఉంటే ఎవడైనా సరే సపోర్ట్ చేసేవాడు, ఎవరికి తీసుకెళ్లేవాడు. ఒక ఆటనే చూశారు కాబట్టి ఇప్పుడు సపోర్ట్ చేశారు. అదే బిహేవియర్ కూడా బాగుంటే ఇవాటికి మెగా చీఫ్ ఎప్పుడూ అవ్ చేసేవాళ్ళు. అది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి ఏంటంటే నిఖిల్ మెగా చీఫ్ అవడానికి అయితే వచ్చే ప్రమాదాలని ముందుగానే పసిగట్టారు హౌస్ మేట్స్. వీళ్ళ పసిగట్టి మనోని సైడ్ చేస్తున్నారు. ప్రతి దాంట్లోనూ చూసుకుంటే వీడు మెగా చీఫ్ అయితే మనందరం డేంజర్లో ఉంటాం, వీడు సేఫ్ జోన్లో ఉంటాడు అన్నట్టుగానే అందరూ కూడా బయాసుడుగానే నిఖిల్కి ఉన్నారు ఫస్ట్ నుంచి, ఇప్పటికీ ఉంటున్నారు కూడా. సో ఏదేమైనప్పటికీ ఫైనల్గా రేసులో దూసుకుపోయేది నిఖిలే. నిఖిల్ తర్వాత గౌతమ్, నబీల్ కూడా దూసుకెళ్తున్నారు. ఎవరికి వెళ్తుంది అనేది భయ్యా ఒక వారం డిసైడ్ చేయద్ది. ఆ ఒక్క వారం కోసం అందరం వెయిట్ చేద్దాం. అక్కడ జరిగే ట్విస్టులు టర్న్స్ ఏమన్నా ఉంటాయేమో చూడాలి. మన మొన్న పృథ్వీ గౌతమ్ ది మధ్య గొడవ మీకు ఎట్లా అనిపించింది? ఎందుకంటే మీది మీదికి వెళ్ళిపోయి పృథ్వీ గౌతమ్కి అదే ఇప్పుడు షార్ట్ టెంపర్ గౌతమ్కి, మనవాడికేమో హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేయడం బాగా అంటే మూర్ఖుడు రకంగా చెప్పాలంటే మూర్ఖుడితో గొడవ సైకోతో గొడవ అంటే మామూలుగా ఉండదన్నమాట. అంటే నువ్వు అంటే ఇప్పుడు ఎవరైనా సరే తగ్గిపోతారో అన్నట్టుగా నువ్వు మీదకి వెళ్తున్నావా, లేకపోతే తగ్గడం అన్న కొడుతూ పోరాడుతున్నావా? అదే నాకు అక్కడ కావాల్సింది. ఇప్పుడు అందరిని బెదిరించినట్టు గౌతమ్ని బెదిరించాలంటే చాలా అంత సింపుల్ కాదు. అందరినీ బెదిరించేసి నువ్వు టేస్టీ తేజని కూడా నీకు దమ్ము లేదురా అందుకే నేను ముందుకు వస్తున్నాను అన్నట్టు ఆ రోజు బెదిరించాడు.
కానీ ఈసారి నిన్ను ఎదుర్కొనేవాడు మగవాడు కాబట్టి ఆ మగవాడితో కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంటుంది నీకు. ఒక రంగం చూస్తే గౌతమ్ది అంటే అక్కడ నామినేషన్స్ పాయింట్లకు దెబ్బలాడుకున్నారు, అదంతా అంత మ్యాటర్ లేదు. అక్కడ ఆల్రెడీ మెజారిటీ ఆఫ్ పీపుల్స్ రోహిణిని ఎంచుకున్నారు, గివప్ అయిపోయింది కూడా. అది తట్టుకోలేక మనోడు గొడవకి వెళ్ళినట్టు గౌతమ్ మీద అనిపించింది. ఖచ్చితంగా ఖచ్చితంగా రాత్రి దెబ్బతోనే మొత్తం ఆటోనే జీవితం మార్చేసింది. మన విశ్వక్సేన్ ఆటో తీసుకొచ్చి అందరికి గొడవ పెట్టాడు, ఆ గొడవలో విన్ అయింది రోహిణి ఆఖరికి. వాళ్ళిద్దరూ రొమాంటిక్ చేసుకున్నట్టు అనిపించింది నాకు ఆటోలో. ఆటోలో రాసలేలు వేసుకున్న తమ్ముళ్ళు. అక్కడ యష్మి శబ్దం చేసింది అన్నమాట, అందరూ దిగిపోయిన తర్వాత వీళ్ళిద్దరే ఉన్నారు ఆటోలో. మీరు కూడా మమ్మల్ని ఎలా అయితే కసిగా దింపారో ఆటాడి, అలాగే దింపండి అంటే వీడు ఎలా పట్టుకున్నాడు ఎలా పట్టుకున్నాడు అక్ చేసుకొని, అంటే నాకు అక్కడ ఏదో వేరే యాంగిల్ కనబడింది నాకు. కాబట్టి అదే మీరు అనుకునేదే. కాకపోతే అక్కడ నిజంగా సీరియస్నెస్గా ఒక మాటలో చెప్పాలంటే నిఖిల్కి కొన్ని కొన్ని షాకులు తగిలినాయి ఆటో గేమ్లో. అది ఎస్పెషల్లీ ఈ విష్ణుప్రియ రోహిణిని గెలుపుకోవడం, రోహిణి డైరెక్ట్గా చెప్పేయడం, ముందు నిఖిల్ని ట్రై చేసావు వాడు పడలేదని వచ్చి పృథ్వీని ట్రై చేసావు, నీది ఒక క్యారెక్టర్నా, క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడక నాతో అంజుడు, అది హైలైట్ పోయా బాహో మామూలుగా లేదు. నిఖిల్ కూడా అనుకుంటున్నాడు ఏంట్రా నా వెనకాల ఇన్ని గ్రహాలు తిరుగుతున్నాయా, నేను ఎప్పుడు ఏ గ్రహాన్ని పట్టించుకోలేదు, అన్ని గ్రహాలు శనిగ్రహంలో నన్నే తగులుకున్నాయి అనుకున్నాడు. అది బట్టి బాగుంది నిజంగా, ఆడ ఎక్స్ప్రెషన్ బాగుంది, ఏంటి నాకు ఏం జరుగుతుంది బిగ్ బాస్ ఇక్కడ అన్నట్టు. అది ఈ వీక్లో ఖచ్చితంగా డేంజర్ జోన్లో పృథ్వీ ఉన్నాడు, వన్ ఆఫ్ ద మూమెంట్ హీటెడ్ మూమెంట్ జరిగినాయి గౌతమ్తో. అలాగే ఎస్పెషల్లీ రాత్రి ఏడుస్తుంటే కూడా కొంచెం జాలి అనిపించింది, ఇప్పుడు దాకా ఎదురులేని మొనగాడలాగా ఉన్నాడు సింహంలాగా. కానీ గేమ్స్ వైజ్ నేను చెప్తున్నా, మాటల వైజ్ అయితే ఎప్పుడు కూడా మాడు సింహంలా లేడు, ఎప్పుడూ గుంటనక్కలాగానే ఉన్నాడు. కాబట్టి రాత్రి రోహిణి గెలవడం కంటే ఈడేడవడం నాకు అంత పెద్దగా కనిపించలేదు, రోహిణి గెలవడమే గొప్ప అనిపించింది నాకు నిజంగా. అలాంటి ఉమెన్ అంటే ఫిజికల్గా స్ట్రెంగ్త్ లేని ఉమెను, నువ్వు జీరో అన్న ఉమెను ఒక్కసారిగా నిలబడి చూపిస్తే నీ కళ్ళంట ఆటోమేటిక్గా నీళ్ళు కారిని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రోహిణి రేంజ్ ఏంటో. ఒక దెబ్బతో రాత్రి నిజంగా బాగా అప్రిషియేట్ చేశాను నేనైతే లేడీ శివంగి నిజంగా. టాప్ ఫైవ్లో ఇంకా డిసైడ్ అవ్వలేదు కానీ నిఖిల్, నబిల్, పృథ్వీ అయితే ఖచ్చితంగా ఉంటారు. పృథ్వీ కాదు సారీ, గౌతమ్ అయితే ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళ ముగ్గురు అయితే మన యాడింగ్ లాస్ట్ మెగా చీఫ్ రోహిణి అండ్ చాయిస్ ఆఫ్ హౌస్ మేట్స్. ప్రేరణ ఉంటుంది, యాటిట్యూడ్ కూడా కొంచెం చేంజ్ అవుతూ వచ్చింది. నేను చూసా వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ అన్నది చిన్న కేక్ తెచ్చి సర్ప్రైజ్ చేశారు, వామో కిందకి దిగి ఓ ఏడ్ చేస్తూనే ఉంది. అలాగా కొద్దిగా రోహిణికి ఏంటంటే పార్షియాలిటీ ఎక్కువ, ఈగో ఎక్కువ, పార్షియల్గా చూస్తా అందరిని కూడా కొంచెం హీనంగా చూస్తుంది, హీనంగా మాట్లాడుద్ది, అదొక్కటే. కానీ గేమ్ వైజ్గా ప్రేరణ ఈజ్ గుడ్ గేమర్. లేదు పృథ్వీ టోటల్లీ డిఫరెంట్, ప్రేరణ అదేమో స్వార్థం, పృథ్వీదేమో మెంటల్. అర్థమైందా, మెంటల్కే స్వార్థానికి చాలా తేడా ఉంది. వీడికి మెంటల్ వచ్చిందంటే అలా దూసుకుంటా పోతాడు స్ట్రైట్ ఫార్వర్డ్. నీకు పక్కన కూడా ఎవరి గురించి మాట్లాడు పృథ్వీ, అందుకే ఇన్నాళ్ళు సేవ్ అవుతూ వచ్చాడు, లేకపోతే అసలు ఎప్పుడో వెళ్ళిపోవాలి, థర్డ్ వీక్ ఫోర్త్ వీకే వెళ్ళిపోవాలి. అలాంటి వాడు ఇప్పుడు దాకా వచ్చాడంటే మెంటల్లీ స్ట్రాంగ్, పక్కన వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడడం అసలు నేను ఎప్పుడు చూడలేదు. నిఖిల్ అంటే కొంచెం డౌటే, గౌతమ్ రేస్లో రేస్ గుర్రంలా దూసుకెళ్తున్నాడు కాబట్టి ఈ రేస్ గుర్రాన్ని ఆపాలి, కళ్ళిమేసి ఆపగలడా లేకపోతే కళ్ళానికి చిక్కుపోయి దొల్లుకుంటూ పోతాడా చూడాలి. నబీల్ అంటే వన్ ఆఫ్ ద పాయింట్ చెప్తాను భయ్య, నేను జరిగిన ఎపిసోడ్ మొత్తంలో నబీలు ఎక్కడా కూడా ఇక్కడ రోహిణిని కానీ టేస్టీ తేజీని కానీ సపోర్ట్ చేయడం నేను చూడాల. యాజ్ ఏ ఓజీ క్లాన్గా మనోడినే సపోర్ట్ చేశాడు పృథ్వీ అవ్వాలన్నట్టుగా, కాబట్టి అక్కడ కొంచెం ఓట్ బ్యాంకింగ్ అనేది కొంచెం డిఫరెన్షియేషన్ వస్తుంది నబీల్కి. అదొక పాయింట్, ఇంకోటి ఏంటంటే నబీల్కి అంత లేదు అంటే రేస్లో సెకండ్ ప్లేస్కి వెళ్ళే అంత లేదు అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం చూస్తే నిజంగా నబీల్ గుడ్ గేమర్ కానీ సెకండ్ ప్లేస్కి వెళ్ళే అంత లేదు అనిపిస్తుంది వీళ్ళిద్దరితో పోలిస్తే. వీళ్ళిద్దరు ఎవరైనా తప్పులు చేసి దొరికేయాలి అప్పుడు నబీల్ వెళ్ళి దూరేస్తాడు అంతే. దశ థ్యాంక్ యూ.